వైద్యం వికటించి నూజివీడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన బాలుడు మృతి చెందడం విషాదం నింపింది. దీంతో విజయవాడ సికామణి సెంటర్ సమీపంలోని బ్లోజమ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. బాలుడి మృతికి హాస్పిటల్ వైద్యులే కారణమంటూ మండిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన చూసి నేను బతికెత్తానమ్మా 24 గంటలు చెప్పండి అన్నారు. 24 గంటలు ఉంచేవు, తర్వాత 44 గంటలు అన్నారు. 44 గంటలు కూడా ఉంచేవు, నేను బతికిస్తాను ఆ బాబులు అంటాడు ఆ బాబు అని చెప్పారు. ఆయన న్యాయం చేయలే మాకు, చూసి 5 లక్షలు నాకు కట్టించుకొని తర్వాత మా వల్ల కాదని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాడు. ఆయనే పంపించాడు మమ్మల్ని అంబులెన్స్ రమ్మని, అంబులెన్స్ ఎక్కించేదాకా కూడా నాకు చెప్పలేదు ఆయన. కానీ మా పిల్లడికి న్యాయం చేయాలి, ఆడు అన్యాయం చేసే డాక్టరే, ప్రాణం తీసే డాక్టరే, ప్రాణం ఇచ్చేది ఏమిటో దేవుళ్ళు అంటాడని మేము ఇక్కడికి వచ్చాం. కానీ మా పిల్లడిని నిస్తారంగా పట్టలు పెట్టుకున్నాడు ఆయనే. మాకు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ న్యాయం అనేది జరగాలి. మాకు లాగా ఏ బిడ్డకు తరుకోవడం, ఏ తల్లి కూడా ఇన్సివర్షన్ చేయకూడదు. అన్నవరం అయ్యా మరి అన్నవారం అన్నవారం 5 లక్షలు నా పెట్టాను 10 రోజులు. డాక్టర్ ఏమన్నారయ్యా? నేను బాగు చేస్తాను అన్నాడు ఆయన. అయ్యా మీ వల్ల కాబట్టి చెప్పమన్నాం మేము, మా వల్ల ఇద్దామని బతికిస్తాను అన్నాడు ఆయన. బతికిస్తాను పెట్టిన పట్టును పెట్టుకున్నాడు. ఇంత ప్రాణాలు తీసే డాక్టర్ అని మాకు తెలియదు, ప్రాణాలు కాపాడే డాక్టర్ ఉంటారు, బతికిస్తాడని మేము వచ్చాము. మాకు అన్యాయం జరిగింది అయ్యా, న్యాయం కావాలి. ఏ బిడ్డకి వెళ్ళంటే అన్యాయం జరగకూడదు, మా బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకు జరగకూడదు. కూటుకున్న తర్వాత 24 గంటలు చెప్పమన్నారు ఫస్ట్, 24 గంటలు అయిపోయింది. మళ్ళీ తర్వాత అండి మాకు ఎట్లాగండి, మీ వల్ల కాకపోతే చెప్పండి, వాళ్ళకి ఎట్లా ఉన్నాకమ్మా నేను బతికిస్తాను, మీరు కంగారు పడవద్దు, నా బిడ్డలు అంటూ అన్నారు. మేము నమ్మి లక్షలు పోసి ఆయన పట్టును పెట్టాము మా బిడ్డని. అది ఏం చేశారంటే కొన్ని మా పిల్లలకు తెలియక కంగారులో మందులోనే వేసి ఇచ్చారు. ఆ చీటీలు మాకు చెప్పడం ఆయన, ఈ మా దగ్గర మాత్రం ఉన్నాయి. డాక్టర్ పేరు అశోక్, అశోక్ గారు ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకో దాని పేరు ఏంటయ్యా బాబు, ఇంకో డాక్టర్ పేరు మాలిక్ కదా ఏదో ఉంది, ట్రీట్మెంట్ చేసింది ఆయన ఇంకొక డాక్టర్ గారి పేరు, ఇద్దరు చూశారు అంటే నరాలకు సంబంధించిన.